वेलकम टू एपी लोकल टीवी न्यूज बिल्टल बंद हलांशुद తాడిపత్రి లో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ పాల్గొన్న మంత్రులు ఉన్నతాధికారులు ఏపీలో ఆటో రిక్షా టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అమలు చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని స్పష్టం కేసీఆర్ చెప్పాడనే పోలవరంపై జగన్ అలాంటి నిర్ణయం ఎమ్మెల్యే నిమ్మల సంచలన వ్యాఖ్యలు ఏపీ సర్కార్ మరో రికార్డు సాధించింది అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీలో 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆసుపత్రి నిర్మించింది ఈ ఆసుపత్రిని వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు సీఎం జగన్ ఆదేశాలతో జర్మన్ హ్యాంగర్ విధానంలో యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణం జరిగింది 5,50,00,000 వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మించారు అనంతపురం వైఎస్ఆర్ కడప కర్నూలు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రిలో కోవిడ్ హాస్పిటల్ నిర్మించారు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి పైప్లైన్ ద్వారా నేరుగా ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు ఆల్ ది వెరీ బెస్ట్ Now I request the Honorable Chief Minister sir to kindly inaugurate the facilities. Ikkada em cheyalanna? థ్యాంక్ యూ సార్ మరి ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఎండి గారికి కూడా థ్యాంక్ యూ అని చెప్పారు సార్ థ్యాంక్ యూ ఈ ఆర్జా స్టీల్ కు ఈ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ఉండడం అక్కడి నుంచి వాళ్ళ కెపాసిటీ దాదాపుగా 100 టన్స్ పర్ డే లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ వాళ్ళకు ఉండడం వాళ్ళను ఈ కోవిడ్ టైంలో ఎయిర్ సెపరేషన్ ఆక్సిజన్ కెపాసిటీని మనం ఉపయోగపెట్టుకునే పరిస్థితులకు తీసుకొచ్చే దానికోసం ఈ జర్మన్ హ్యాంగర్స్తో ఈ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేయడం నిజంగా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమెండబుల్ గుడ్ జాబ్ డన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభించనున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు ఆటో రిక్షా టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 10,000 ఆర్థిక సహాయం అందించనున్నారని వెల్లడించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నెల ముందే ఆర్థిక సహాయం అందనుంది కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సహాయం కోసం 8లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి ఏటా 10,000 సహాయం అందిస్తారు వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించిన 2,23,300 అర్హుల జాబితా గ్రామ వార్డు సచివాలయాలు ప్రదర్శించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాహన మిత్ర కింద ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు లాక్డౌన్ ఉంటాం ఆటో తిప్పుకుంటాకి అవకాశం ఉండకి ఇబ్బంది పడుతుంటారని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో గత సంవత్సరం 4 మాసాలు ముందుగానే వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి వారికి జూన్ 4వ తారీఖున వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అందరికీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం జూలైలో ఆర్థిక సహాయం ఇవ్వాల్సి అంటే వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే మా ప్రభుత్వం అనౌన్స్ చేసిందో
మేము అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఈ వాహన మిత్ర పథకాన్ని అమలు చేయవలసి ఉండగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వలనటువంటి పరిస్థితులు ఈ కర్ఫ్యూ వల్ల ఆటోలు అనేది తిరగటం అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజల్ని తిరగటానికి అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా కర్ఫ్యూ ఇచ్చాం విధించడం జరిగింది కాబట్టి అందుకోసం అని చెప్పని జూలై కన్నా అంటే ఒక మాసం ముందుగానే రేపు జూన్ 15వ తారీఖున ఆటో డ్రైవర్లు అంటే డ్రైవర్ కమ్ ఓనర్లు మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు ట్యాక్సీ క్యాబ్ ఓనర్లు కమ్ డ్రైవర్లు వారందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది గతంలో ఉన్నటువంటి అంటే గత సంవత్సరం ఈ లబ్ధి పొందినటువంటి 273985 లో ఇప్పటికే అన్ని సచివాలయాల్లో కూడా 223300 మందికి అర్హత కలిగినటువంటి జాబితాని సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరిగింది అలాగే 33220 మంది గత సంవత్సరం లబ్ధి పొందినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు వారి ఆటోని విక్రయించిన దరిమిల కొత్తగా కొనుక్కున్న వారు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అందువల్న ఒక 33220 మంది ఈ జాబితాలో తగ్గారు అలాగే 17465 మంది వారిని ఎంక్వైరీలో పెట్టడం జరిగింది అంటే దాంట్లో ఏంటంటే ఎవరైతే వారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అంటే గతంలో గత సంవత్సరం లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే కనుక అంటే కిందటి సంవత్సరం వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీగా కనుక వారు మారుంటే కనుక లేదా 6 మాసాల వారి ఇంటి వాడకం కరెంటు వాడకం సరాసరి మంత్లీ యావరేజ్ 300 యూనిట్లు అంటే 300 యూనిట్లు అంటే నెలకి 1700 రూపాయలు కరెంటు బిల్లు అంటే నెలకి 1700 రూపాయలు కరెంటుకి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటే ఇంట్లో కరెంటు వాడకం ఎక్కువ ఉందంటే మెరుగైన సౌకర్యాలు ఉంటుంటాయి కాబట్టి పేదరికానికి బీపీఎల్కి బిలో పావర్టీ లైన్కి ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదొక కొలమానంగా పెట్టుకున్నటువంటి 6-7 కొలమానాల్లో ఇది ఒకటి కాబట్టి అలాగే వేరే ఇతర వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళు మత్స్యకార భరోసా పొందుతూ మళ్ళీ అంటే నేను కిందటి సంవత్సరం వాహనమిత్ర అంటే నేను ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అని చెప్పి లబ్ధి పొంది మళ్ళీ మత్స్యకార భరోసా లేదా కుట్టు మిషన్ నేను టైలరింగ్ చేసుకుంటున్నానని నేను ఇస్త్రీ బండి చేసుకుబతుకుతున్నానని ఇస్త్రీ చేసుకుబతుకుతున్నానని లేదా నేను హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకు బతుకుతున్నానని ఇట్లా వేరే ఈ ఆటో అంటే వాహనమిత్ర పథకం ద్వారా నేను ఆటో నడుపుతూ జీవిస్తూ బతుకుతున్నానని చెప్పని ఈ పథకం పొంది మళ్ళీ వేరే వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి కూడా పొందుతున్న వారిని ఎవరినుంటే వారిని కూడా సస్పెన్షన్లో పెట్టడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ఎత్తుని 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడం రైతులకు మేలు చేయడం ఎలా అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిలదీశారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యారేజీగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థం పరమార్థం కూడా మారిపోయేటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఆ నీటి సామర్థ్య ఎత్తును తగ్గించడం ద్వారా అటు ఉత్తరాంధ్రకు సుజల స్రవంతిని పంపించేటువంటి విషయంలో కాని అటు విశాఖపట్నానికి పారిశ్రామిక త్రాగునీరు అందించేటువంటి విషయంలో కాని ఏదైతే ఇటు కృష్ణ ఇటు ఏదైతే గోదావరి డెల్టా స్థిరీకరణ కాని ఏదైతే శ్రీశైలం నుంచి రాయలసీమకి వెళ్ళేటువంటి వాటర్ కాని ఈ రకంగా ఆ పోలవరం యొక్క నీటి సామర్థ్య ఎత్తును తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనాలు ఏమీ కూడా నెరవేరినటువంటి స్థితిలో కేవలం ఏదైతే మీ యొక్క పొరుగు రాష్ట్రం కేసీఆర్ ఆ రోజు ఏదైతే
తెలంగాణ అసెంబ్లీలో ఒక 5-6 మీటర్లు ఎత్తు తగ్గించుకుంటే వచ్చేటువంటి నష్టం ఏమిటి? మా భద్రాచలం కూడా దానివల్ల సేవ్ అవుతుంది. ఎత్తు తగ్గించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడని స్వయంగా కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజుకి మీరు ఖండించకపోగా ఆయన చెప్పినటువంటి విధంగా ఆ ఎత్తును తగ్గిస్తూ ఆ పోలవరం యొక్క అర్థం పరమార్థాన్ని మార్చేస్తూ పోలవరం ప్రాజెక్టుని పోలవరం బ్యారేజీగా మార్చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమా రైతు దగా ప్రభుత్వమా? మరి వేళ ఈ ముఖ్యమంత్రి గారు ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా మీ 2 సంవత్సరాలు కూడా రైతులకు చేసింది బోటకం. పుట్టపర్తి మండలం పెడపల్లిలో ప్రారంభమైన జగనన్న గృహ నిర్మాణ వారసత్వంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఊహించని చుక్క ఎదురైంది. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలు చెబుతూ శ్రీధర్ రెడ్డికి తలనొప్పి తెచ్చారు. కాలనీలో నిర్మిస్తున్న ఓ లబ్దిదారుని ఎమ్మెల్యే పలకరించగా ఇసుక దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమాధానమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సభలో ప్రసంగిస్తూ మీరు ఇల్లు కట్టుకుంటారా అని అడగగా లబ్దిదారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఏమంటే ప్రస్తుతం కొండెక్కిన గృహ నిర్మాణ సామాగ్రి ధరల వల్ల ప్రభుత్వం ఇస్తున్న 180,000 బిల్లు దేనికి సరిపోతని ప్రభుత్వమే ఇల్లు కట్టించివ్వాలని లబ్ధిదారులు మొండికేశారు. నేను మళ్ళా 6 నెలలు తీర్కొని మళ్ళా వస్తానక్క. దయచేసి ప్రతి ఒక్కరూ గుణాదులు పడాలా, గోడలు పైకి లేయాలా, స్లాబులు పడిపోయి ఉండాలి. ఏమంత సిద్ధం కూడా లేదా? డబ్బులు లేవా? మేము ఇస్తాం, సిమెంట్ ఇస్తాం, ఇసుక తోలిస్తాం, మీకేం కావాలి? మీరు ఒక అడుగు ముందుకేస్తే మన జగనన్న 100 అడుగులు ముందుకేస్తాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అందరికి ఇప్పటికైనా ధైర్యం వచ్చిందా లేదా చెప్పండి. ఏ వాళ్ళు పలకడం లేదా? చెప్పండి. మొదలు పెడితే నేను మళ్ళా 6 నెలలు తీర్కొని మళ్ళా వస్తానక్క. దయచేసి ప్రతి ఒక్కరూ గుణాదులు పడాలా, గోడలు పైకి లేయాలా, స్లాబులు పడిపోయి ఉండాలి. ఏమంత సిద్ధం కూడా లేదా? మేము ఇస్తాం, సిమెంట్ ఇస్తాం, ఇసుక తోలిస్తాం, మీకేం కావాలి చెప్పండి. మీరు ఒక అడుగు ముందుకేస్తే మన జగనన్న 100 అడుగులు ముందుకేస్తాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అందరికి ఇప్పటికైనా ధైర్యం వచ్చిందా లేదా చెప్పండి. నరసాపురం కృపా కుమార్ మెమోరియల్ ఐటిఐ కాలేజ్ మరియు సెజెంజా చిల్డ్రన్ హోమ్ సంయుక్త ఆధ్వర్యంలో కోమరపల్లి కుసుమాపాల్ కృపామమల్ మెమోరియల్ ఐటిఐ కాలేజ్ డైరెక్టర్ మరియు కోమరపల్లి షామ్యూల్ కృపానంద కృపామల్ మెమోరియల్ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ కరోనా నివారణలో భాగంగా 100 PPE కిట్లను, 100 N95 మాస్క్లు, 100 హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లు మరియు హ్యాండ్ గ్లౌజ్లను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బందికి అందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృపామల్ మెమోరియల్ ఐటీఐ కాలేజ్ మరియు సెజెంజా చిల్డ్రన్ హోమ్ ప్రిన్సిపల్ కోమరాపల్లి షామిల్ కృపానంద చిల్డ్రన్ హోమ్ ఇన్ఛార్జ్ ఎస్ సురేష్ నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి సూర్యనారాయణ డాక్టర్ బి రామానాయక్ డాక్టర్ కె జాన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడతారు, అలాగే రోగులు ఎంతో మంది, పరిజనం ఎంతో మంది, అలాగే నష్టపోయిన ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వారు సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు సమాముఖంగా కొట్టగలుగుతుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మా సంస్థలు అత్యంత చిల్లసం తరఫున, అదేవిధంగా కృపకమైన తరఫున పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని ఆధిపత్యం వచ్చాము. మీకు ఎంతో సహాయం చేస్తున్నారు, ఎంతో జనాల కోసం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మీ ప్రాణాలు బలంగా పెట్టి చేస్తున్నందుకు మీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాలు ఇచ్చిన కాలనీలు లబ్దిదారుల మేడ
నిర్మాణం చేపట్టే విధంగా గురువారం నుండి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలకు నిత్యాన్నదానం సూరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో రిమ్స్ కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న కరోనా రోగుల కుటుంబ సభ్యులకు నిర్వాసితులైన వారందరికీ 22 రోజులుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సుమారు 500 మందికి ఆహార పొట్లాలు మంచినీళ్లు అందజేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగించి నేటి వరకు నిర్విరామంగా ప్రతిరోజు పేద ప్రజల కోసం తన సొంత నిధులను కేటాయించి ప్రతిరోజు ఆహారం పొట్లాలు అందిస్తూ నిర్వాసితులైన కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు కూడా తన వంతు సహాయం చేస్తున్నారని నేటికి 22 రోజులుగా నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న కుటుంబ సభ్యులకు తన వంతు నాకు ప్రోత్సహిస్తున్న నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ముందుంటానని చెప్పారు. తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ పై వ్యాధి నివారణపై డాక్టర్ మధు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని పేరుగాంచిన కిరణ్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ మధు బ్లాక్ ఫంగస్ పై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. లోకల్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాధులు 3 లక్షణాలున్నాయని తెలిపారు. గతంలోని వ్యాధి ఉందని కానీ కరోనా వచ్చిన తర్వాత కొంతమంది వ్యాధిగ్రస్తులకు ఇది సోకుతుందని తెలిపారు. సరైన సమయంలో వైద్యం చేస్తే నివారించవచ్చునని తెలిపారు. వాటిపై మధు చెప్తున్న వివరాలు మనం చూద్దాం. ఫంగస్ గురించి 3 విషయాల గురించి తెలుసుకుందాం. 1, బ్లాక్ ఫంగస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది, బ్లాక్ ఫంగస్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలి. సో ముందుగా బ్లాక్ ఫంగస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాధితో బాధపడి దాంతో పాటు షుగర్ వ్యాధి ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి కోవిడ్ తో బాధపడేవారు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున షుగర్ పేషెంట్స్ అందరూ కూడా తమ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది కోవిడ్ వ్యాధి యాక్టివ్ గా ఉన్నప్పుడు, అంటే మొదటి వారంలోనూ రావచ్చు, అలాగే కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత 3 నెలల సమయంలోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ బారి పడిన వారు వచ్చే 3 నెలల వరకు కూడా వారి రోగ నిరోధక శక్తి పూర్తిగా నార్మల్ కి రాదు. ఈ 3 నెలల సమయంలో ఎప్పుడైనా కూడా వీరు బ్లాక్ ఫంగస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోవిడ్ వచ్చి షుగర్ ఉన్న పేషెంట్స్ కంపల్సరీగా తమ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్ కి స్టెరాయిడ్స్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇస్తారు. ఇటువంటి పేషెంట్స్ లో ఎక్కువ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా పేషెంట్స్ తమంతట తాము
స్టెరాయిడ్స్ ని ఎక్కువ వాడకూడదు. ఇలా వాడే పేషెంట్స్ లో కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ జగతిమిట్ట లేఅవుట్ లో గృహ నిర్మాణ వారసత్వాలతో పాటు ఈ లేఅవుట్ లో వేసిన బోర్డును ప్రారంభించి నిర్మాణం కాబోతున్న పలు గృహాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఇళ్ల స్థలాలకు అర్హులైనటువంటి లబ్దిదారులతో కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండల హౌసింగ్ డిఈ ఏఈ ఎంపీడీఓ తహసీల్దార్ ఆర్డబ్ల్యూఎస్ జేఈ పంచాయతీ ఈఓ ఏపీఓ మండల సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్పంచ్లు గొండెల సుజాత ఉప సర్పంచ్ గండి విశ్వశాంతి రెడ్డి మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న వచ్చి రెండో సంవత్సరం పూర్తయిందో లేదో మొన్న మే 31 నాటికి 277 కోట్లు జగనన్న ఈ టెక్కల్ నియోజకవర్గానికి ఇచ్చారని నేను ధైర్యంగా చెప్పగలను. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇచ్చే విధానంలో కూడా ఒక స్పష్టత అన్న చెప్పారు, 3 పాయింట్లు చెప్పారు, మీరు గుర్తుంచుకోవాలి. జగనన్న తీసుకున్న ప్రతి ఒక్క పథకానికి 3 పాయింట్లు: 1 నిజాయితీ, 2 నిబద్ధత, 3 పారదర్శకత. చేసే పట్టాభిషేకాలే జై జగన్ జై జై జగన్. విత్తనాలు సమకూర్చడం నుంచి పంటలు చేతికంది మార్కెటింగ్ చేసుకునే వరకు అన్నదాతలకు అన్ని వేళలా అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, ఇందుకోసం రాష్ట ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అన్నదాతలకు ఖరీఫ్ రాయితీ, వరి విత్తనాల పంపిణీకి జిల్లాల్లో పొలాలకి మండలం మబుగాం నుంచి శుక్రవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీ కె శ్రీధర్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కరమి రాజేశ్వరరావు, ఏడీకే రవీంద్ర భారతి, ఏవో వెంకట్రావు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయం పండుగ అనే రోజు రావాలన్నటువంటి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా వ్యవసాయాన్ని తీసుకోవడం జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నది అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క రైతుకి చేరువుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందాలి, అన్నింట రైతుకి మేలు జరగాలి. మరియు ఈ సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఇళ్ల వద్దకే వాళ్ళ గ్రామాల్లోనే చేసేటట్టుగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి మద్దతు ధర కల్పించి విత్తనం ప్రారంభం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు కూడా అన్నింటా కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈవేళ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నన్న ఇక్కడ ఇచ్చేసినా తోటి చవటి వరకు డిఎం ఏడిసీ వారికి, మరి గ్రామ ప్రజలు ముఖ్యంగా మబుగం గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి వేడుకలు పెందుర్తి మండలం చిన్న ముషిదివాడ గ్రామంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. 5 ముఖాలతో ఉన్న ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపించారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు, బంగారు వెండి ఆభరణాలు, 108 రకాల పువ్వులతో అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేశపాటి వెంకటప్పలాచారి మాట్లాడుతూ, హనుమాన్ జయంతి రోజు ఎవరైతే స్వామిని సమరించుకుని దర్శించుకుంటారో వారి కుటుంబం ఆరోగ్యంగా ఆర్థికంగా శోభిల్లుతుందన్నారు. నా పేరు కేశపాటి వెంకటప్పలాచార్యులు.
చిన్నమురిశిడివాడ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కాళేశ్వరి పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతిని పురస్కరించుకొని గత 40 రోజులుగా అఖండ దీక్షా కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 2వ తారీఖు సాయంత్రం అంకురారోపణ, విశ్వక్షేణపూజ, పుణ్యావచనం, అష్టోత్తర కలస ఆవాహన జరిగింది. 3వ తారీఖు ఉదయం మన్యసూక్త ప్రకారంగా హవనం, 108 కలసలతో స్వామివారికి అభిషేకం, సుగంధవ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు హనుమ జయంతిని పురస్కరించుకొని సుప్రభాత సేవత కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తుల దర్శనార్థమై కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ ప్రవేశం భక్తులకు కల్పిస్తూ స్వామివారికి విశేష అలంకరణలో భాగంగా 108 పంచెలు వస్త్రములతో అలంకారం చేస్తూ ఈరోజు సాయంత్రం లోక కళ్యాణార్థం కరోనా మహమ్మారి శాశ్వత పరిష్కార నివారణ సిత్యర్థం జరుగుతున్న శాంతి కళ్యాణం సాయంత్రం 5 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరి మంది ఇళ్ల వద్దనే ఉండి స్వామిని ప్రార్థిస్తూ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఆయురారోగ్యంగా ఉండాలని మనసా వాచాకరంగా కోరుకుంటున్నాను. దేశంలోని విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1.60 కోట్ల రూపాయలతో సిరసపల్లి, గొల్లవీధి, కోట్ని వీధులలో నిర్మించనున్న ముఖ్యమంత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, రాష్ట కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్, కార్పొరేటర్లు పీలా సౌజన్య తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో. విశాఖ జిల్లా సభవరం మండలం పెద్దగొల్లాలపాలెం పంచాయతీ శివాజీజీ జగన్నాథపురంలో గల అతిపెద్ద సాగునీటి చెరువు అవును రాయప్ప రాజా చెరువు గర్భం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని ఆయకట్టు దారులైన రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సుమారు 166 ఎకరాల విశాలమైన చెరువు గర్భం గల ఇక్కడ రాత్రి వేళల్లో భారీ వాహనాలు, డంపర్ల సహాయంతో విలువైన ఎర్రమట్టిని పట్టణ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని జగన్నాథపురం తెలుగుదేశం పార్టీ నేత బొండరాజు ఆరోపించారు. ఈ మేరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ను కూడా ఆ చెరువు గర్భం పర్యవేక్షణకు నియమించడం జరిగిందని రామలక్ష్మణ్ తెలిపారు. సర్వే నంబర్ 266 279 రాయపురా చెరువు ఇంచుమించుగా సుమారుగా 160 ఎకరాల దాకా విస్తీర్ణం చేసుకునుంది. ఈ చెరువులో ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల అండదండలతో ఇక్కడ కబ్జా జరుగుతుంది. అదేవిధంగా మట్టి దోపిడీ జరుగుతుంది. ఇక్కడి నుంచి మట్టి గాజువాక, వైజాగ్ సిటీల్లోకి తరలింపు చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే డే టైంలో కాకుండా నైట్ టైం కూడా తరలిస్తున్నారు. మేము వచ్చి అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేసాం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అంటున్నారు ఇది మోపడ అప్పారావు గారు వైసీపీ లీడర్, సర్పంచ్ ఇప్పుడు ప్రస్తుతం, అతను పర్మిషన్ తెచ్చుకున్నారు, డీడీ తీసి పర్మిషన్ తెచ్చుకున్నారు, మట్టి తరలించుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పారు. మేము దీన్ని ఆరా తీస్తే అతను ఇటుకలు పెట్టి ఏదో పెడతారంట. రోడ్డు నానుకునే ఉంది ఇక్కడ జగన్నాథపుర గ్రామంలోనే, అది అడాప్టెడ్ విలేజ్, అడాప్టెడ్ ఇదే విలేజ్లో ఉన్నది. ఆ విలేజ్లో ఇటుకలు బట్టి కొరకు నేను మట్టి తరలిస్తున్నాను అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే తేలింది. కానీ ఇక్కడ చెప్పడం ఏంటంటే అధికారులకి మాకు పొలంలో ఈ పూడికి తీసి పొలంలో మేము పంట కొరకు తోలుకుంటున్నాం, దాన్ని మేమైతే కబ్జా చేయలేదని చెప్తున్నారు. కానీ అది ఒకసారి మీరు అది కూడా మీరు వీక్షించవచ్చు, అది ఏ విధంగా అంటే పూడికి తీసి అక్కడ పొలానికి ఏ విధంగా వాడుతున్నారో, లేదంటే ఇటుకలు బట్టి కొరకు వాడుతున్నారో మీకు కూడా అర్థమవుతుంది. మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేసుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇవి వెళ్తున్న బ్రేక్స్, కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.